ఈ మధ్యకాలంలో నాకు యూట్యూబ్లో కామెంట్స్లు కావచ్చు, లేదంటే పర్సనల్ మెసేజ్ కావచ్చు, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఒకటే మెసేజ్లు పెడుతున్నారు స్టూడెంట్స్. అలా ఒకటే ప్రాబ్లం, డిప్రెషన్, లవ్ ఫెయిల్యూర్, ఎగ్జామ్ ఫెయిల్, జాబ్ రాలేని డిప్రెషన్, ఇలాంటివన్నీ. బట్ దానికోసం ఇప్పుడు నేను సొల్యూషన్ మీకు ఇవ్వబోతున్నాను, అండ్ మీ ద్వారా వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నాను అనమాట. సో జాగ్రత్త వినండి. కొంతమంది ఈ లవ్ బ్రేక్ అయిపోయిన తర్వాత నాతోనే ఎందుకు అవుతుంది, నేను అంతగానో ఏం చేసినా, నేనెందుకు మోసం చేసినామని, ఆయన నేనెందుకు మోసం చేసినా, నన్ను ఎందుకు ఇలా చేశారు వీళ్ళు, నన్ను ఎందుకు అని ఒకటే ఏడుస్తుంటారు. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే దెబ్బ తాకినప్పుడు, ఏది రోడ్ పైన వెళ్తుంటే లేదంటే ఏదైనా పడి మనకు దెబ్బ తాకినప్పుడు ఎంతైతే పెయిన్ అవుతుందో, అట్లా ఎమోషనల్గా కూడా దెబ్బ తాకినప్పుడు అంతే పెయిన్ అవుతుంది. ఎప్పుడైతే దెబ్బ తాకినప్పుడు ఎక్కడైతే బ్రెయిన్లో ఎక్కడైతే పెయిన్ అవుతుందో, ఎమోషనల్ కూడా పెయిన్ అయినప్పుడు బ్రెయిన్లో అక్కడనే ఎఫెక్ట్ అవుతుంది. దెబ్బ తాకినప్పుడు పెయిన్కి బ్రెయిన్లో ఎఫెక్ట్ అవుతుంది, ఎమోషనల్ పెయిన్ కూడా బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా హర్ట్ అయినప్పుడు మీ బ్రెయిన్ లోపల ఒక కార్టిసాల్ అనే సెల్ రిలీజ్ అవుతుంది. ఆ సెల్ వచ్చేసి మీకు స్ట్రెస్ హార్మోనిస్ అనేది చాలా పెంచుతుంది, అండ్ ఎండ్ ఆఫ్ ద డే దానివల్ల మీరు డిప్రెషన్లకు కూడా వెళ్తారు. ఇప్పుడు జనరల్గా మనకు దెబ్బ తాకింది అనుకోండి, ఓకే, మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ బ్యాండేడో లేదంటే ఇంకేదైనా మెడిసిన్స్ ఇలాంటివి ఇస్తారు. బట్ ఎమోషనల్గా దెబ్బ తాకింది అనుకోండి, మరి దానికి మెడిసిన్ ఏంటి? ఎమోషనల్గా దెబ్బలు తాకడం అంటే ఎలా, స్టడీస్లో ఫెయిల్ కావడం కావచ్చు, బ్రేకప్ అవ్వడం కావచ్చు, లేదంటే జాబ్ కోసం ఎంతో ట్రై చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే జాబ్ రాలేకపోవడం కావచ్చు, బిజినెస్లో కూడా ఫెయిల్ అవ్వడం కావచ్చు. ఇది ఎమోషనల్ ఫెయిల్. మరి ఎమోషనల్ ఫెయిల్ కూడా ఏదైనా మెడిసిన్ ఉందా, ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. కాకపోతే మీరు ఎండ్ వరకు వింటే సొల్యూషన్ దొరుకుతుంది. ఎండ్ వరకు కాన్సన్ట్రేషన్తో వినాలి మీరు. దాంట్లో స్మార్ట్ ఐడియా నెంబర్ వన్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ సంథింగ్ గుడ్. స్టీవ్ జాబ్, యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్ జాబ్ ఎవరైతే ఉన్నారో, ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు డాట్స్ కనెక్టింగ్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అతని కాన్సెప్ట్, అతను చెప్పాడు ఈ డాట్స్ కనెక్టింగ్ ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ ఫర్ అవర్ మొబైల్, నాట్ ఓన్లీ ఫర్ అవర్ సాఫ్ట్వేర్, ఇట్స్ ఆల్రెడీ కనెక్టెడ్ టు అవర్ లైఫ్ ఆల్సో. ఒకదానికొకటి డాట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఒక డాట్ని వదిలేసి ఫ్యూచర్ డాట్కి వెళ్ళిపోతాం, కానీ ఫ్యూచర్లో ఏదైతే డాట్కి దాన్ని మనం గ్రహించినట్టయితే దాని కనెక్షన్ పాస్ట్ డాట్తోనే ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఏదైతే పాస్ట్లో ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో, ఆ ఇన్సిడెంట్స్ వల్ల ఈరోజు ప్రజెంట్లో చాలా నేర్చుకున్నారు మీరు, చాలా అంటే చాలా. ఈరోజు మీ దగ్గర ఏదైతే మెచ్యూరిటీ లెవెల్ ఉందో, ఏదైతే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో, బికాస్ ఆఫ్ పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్కేనే. మన లైఫ్లో ఏవైతే ఇన్సిడెంట్స్ వస్తుంటాయో మనకి నెక్స్ట్ లెవెల్ ఎదగడానికి లైఫ్ లెసన్స్ నేర్పించడానికి వస్తుంది, బికాస్ లైఫ్ ఈజ్ ఓన్లీ బెస్ట్ టీచర్. సో అట్లాంటప్పుడు నాతోనే ఎందుకు అయ్యిందని ఎందుకు బాధపడుతున్నారు, రాదర్ దెన్ సంతోషపడండి, ఎందుకంటే మీ లైఫ్ లెసన్ని తొందరగా నేర్చుకున్నారు. ఒక ఫస్ట్ క్లాస్లో చదవాల్సిన సిలబస్ 10th క్లాస్లో చదివితే ఎలా ఉంటుంది, 10th క్లాస్లో చదవాల్సిన సిలబస్ ఫస్ట్ క్లాస్లోనే చదివేస్తే ఎలా ఉంటుంది? ఇంకా కొంతమంది ఇంటెలిజెంట్ ఉంటారు, ఏ క్లాస్ చదివితే ఆ క్లాస్లోనే మంచి చేస్తారు, అవునా? గుడ్, వెరీ గుడ్. 10th క్లాస్లో లవ్ ఓవర్ చేయమన్నాడు, ఇంటర్మీడియట్లో లవ్ ఓవర్ చేయమన్నాడు, బీటెక్లో లవ్ ఓవర్ చేయమన్నాడు, పెళ్ళైనాక లవ్ చేయాలి, మరి మళ్ళీ అక్కడికి ఎందుకు అప్లై చేయలేవు ఈ ఫామ్లో చేయరు, ఆడ ఆడ చేయరు. మరి ఈ ధూమపానం మద్యపానం ఏ ఏజ్లో చేయాలో ఆ ఏజ్లో చేయాలి, మరి ముందెందుకు చేసినాం? డిప్రెషన్కి ఎందుకు అడక్ట్ అయినా? మరి ఈ మొబైల్ అడిక్షన్లో గంటలు 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 జీవితాలు పోతున్నాయి, మరి ఇది ఆ ఏజ్లో ఇవ్వాల్సిన అది కాదు కదా, ఏజ్లో ఇవ్వాల్సింది టైం మొత్తం కూడా, ఎనర్జీ మొత్తం కూడా గోల్ పైన ఇన్వెస్ట్ చేయడం, మరి ఇక్కడ వేస్ట్ అవుతుంది కదా, మరి దానికి అనట్లేదు. అందుకోసం ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ వేయకండి, ఎందుకంటే మీరు కాదు కొంతమంది కామెంట్లు కూడా కొడతారు అనమాట, వాళ్ళకు కూడా సమాధానం ముందే. సో ఏ ఇన్సిడెంట్స్ అయితే మన జీవితంలో మనకి లెసన్స్ నేర్పించడానికి వస్తున్నాయో అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని దాన్ని పట్టుకొని టెన్షన్ ఇట్లాంటివన్నీ కూడా పడకండి. ఈరోజు అవన్నీ ఇన్సిడెంట్స్ జరగకపోతే మన లైఫ్ ఇక్కడ ఉండేదే కాదు. ఈరోజు నా పాస్ట్లో కూడా ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగాయో, నన్ను జాబ్లో నుంచి తీసేశారు, కొన్ని ప్లేసెస్లో వెళ్తే రిజెక్ట్లు చేశారు, అవన్నీ నాకు జరగకపోతే, అవన్నీ నా జీవితంలో జరగకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. స్టీవ్ జాబ్ జీవితంలో కూడా ఒక కంపెనీ నుంచి తీసేయకపోతే మళ్ళీ అదే కంపెనీ
పిలిచి అతను జాబ్ ఇచ్చేవాళ్ళు కాదు, అతని గురించి ఇంపార్టెన్స్ తెలిసేదే కాదు. కంపెనీ నుంచి తీసేస్తే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ అతను అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ తీసేసిన కంపెనీ రియలైజ్ అయ్యి కాళ్ళు మొక్కి మరీ పిలిచారు. మరి ఆయనకి జరిగింది మంచిదే కదా అది, ఎస్ ఆర్ నో? సో అందుకోసం సర్టన్ ఏజ్ క్రాస్ అయిన తర్వాత, ఈరోజు పెద్దవాళ్ళు కూడా ఉంటారు, మీకు ఏవైతే ఎక్స్పీరియన్స్లు ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్స్లన్నీ కూడా ఈరోజు సమ్వేర్ సంహో మీరు హ్యాపీగా ఉన్నారు, కానీ పాస్ట్లో మీకు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు బాధ అయింది, టార్చర్లాగా అనిపించింది, ఎన్నోసార్లు రూమ్లో డోర్లు వేసుకొని మరీ ఏడ్చారు. బట్ ఈరోజు కొంచెం రిలాక్స్గా ఉంది. ఎందుకు? అది అయిపోయింది కదా, ఇప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది మీకు. అలానే చాలా మటుకు పెద్దవాళ్ళు కూడా పిల్లలను కూడా అలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఏంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడానికి. కానీ అది కూడా మనమే ఫ్రీడమ్ లాక్కుంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు? చేయలేరు కదా. ఇవన్నీ కూడా మనం ఈ భూమి పైనకి వచ్చాము నిజంగా చెప్పాలంటే మన ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి. ఫస్ట్ యు యాక్సెప్ట్ దిస్. అండ్ నెంబర్ టూ, స్మార్ట్ ఐడియా. యు ఆర్ ద క్రియేటర్. సీ, నువ్వు ఏదైతే ఉన్నావో, నీ మైండ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ మెమరీస్. ఈ మెమరీస్ అనేది కూడా మన బ్రెయిన్లో ఎలా సేవ్ అవుతుంది అంటే ఫైవ్ సెన్సెస్ ద్వారా. ఆ ఫైవ్ సెన్సెస్లో టూ సెన్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ కాల్ సీ అండ్ టచ్. ఈరోజు చాలామంది రిలేషన్షిప్లో బ్రేక్ అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్తారు కదా, ఎవరికైతే లవ్ ఫెయిలియర్ అవుతారు అంటారు కదా, వీళ్ళందరూ కూడా స్పెషల్లీ ఈ టూ సెన్సెస్ ద్వారానే ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తున్నారు, సీ అండ్ టచ్ ఫీలింగ్స్ ద్వారానే. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు, అందుకోసం ఈరోజు వాళ్ళు లేకపోతే ఉండలేకపోతున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. ఈరోజు మన పేరెంట్స్తో రిలేషన్షిప్ కావచ్చు, మన మదర్తో కావచ్చు, ఫాదర్తో కావచ్చు, గర్ల్ ఫ్రెండ్తో కావచ్చు, బాయ్ ఫ్రెండ్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకు ఎలా గుర్తున్నారని అంటే మన మెమరీలో ఎలా సేవ్ అయ్యారంటే రెండే సెన్సెస్ ద్వారా, టచ్ అండ్ సీ. ఒకవేళ టచ్ అండ్ సీ ద్వారా మెమరీలో మనకు సేవ్ కాకపోతే దెర్ ఈస్ ఎ నో పర్టికులర్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్. అర్థమైందా? సో అందుకోసమే మీరు ఈ డిప్రెషన్ల నుంచి, ఈ లవ్ ఫెయిలియర్ నుంచి, ఇవన్నిటిల నుంచి బయటపడాలంటే యూ షుడ్ డిలీట్ సచ్ కైండ్ ఆఫ్ మెమరీస్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్. ఎప్పటివరకు ఆ మెమరీస్ని మీరు డిలీట్ చేయరో అవిటిని తలుచుకుని తలుచుకుని ఏడుస్తారు. నీకు పర్టికులర్ పర్సన్ తెలుసు అని ఎలా అంటున్నావు? నీ మెమరీలో ఆ పర్టికులర్ పర్సన్కి సంబంధించిన సీ టచ్ సెన్సెస్ ద్వారా సేవ్ అయింది, అందుకోసం ఆ పర్టికులర్ పర్సన్కి తెలుసు. మళ్ళీ ఆ పర్టికులర్ పర్సన్ నీ మెమరీలో ఎవరు సేవ్ చేశారు? యూ. దట్స్ వై ఐ సెడ్ యు ఆర్ ద క్రియేటర్. నీ లైఫ్లో బండిల్ ఆఫ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పనికొచ్చేటి ఉన్నాయి, పనికిమాలలు ఉన్నాయి. ఆ పనికిమాల వల్లనే ఈరోజు చాలా మటుకు మనం డిప్రెషన్లోకి వెళ్తున్నాం అండ్ చాలా గోల్స్ పైన యాక్షన్లోకి తీసుకురాలేకపోతున్నాం. మళ్ళీ ఇవన్నీ మెమరీస్ మనం డిలీట్ చేయొచ్చా సార్? చేయలేం. వి కాంట్ ఎరేస్, నో. బట్ వీ కెన్ రెడ్యూస్ ద ఇంటెన్సిటీ. వాట్ ఈస్ దిస్ ఇంటెన్సిటీ? ఎగ్జాంపుల్, మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మ్యాథ్స్ ఫార్ములాస్ మీరు చదువుతున్నప్పుడు రెగ్యులర్గా దాని ఒక సందర్భం వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేయకుండా పక్కన పెట్టేశారనుకోండి, అప్పుడు మ్యాథ్స్ ఫార్ములాస్ ఏమైతే మర్చిపోతుంటారు మీరు తర్వాత, అంటే దాని ఇంటెన్సిటీ అనేది మీ లోపల తగ్గిపోతుంది. అలానే పర్టికులర్ పర్సన్ గురించి ఎవరి గురించి అయితే తలుచుకొని తలుచుకొని ఏడుస్తున్నావో, ఎందుకనంటే అక్కడ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది, తగ్గుతలేదు. నేను అమ్మాయిని మర్చిపోద్దు అనుకుంటున్నా, అబ్బాయిని మర్చిపోద్దు అనుకుంటున్నా, మర్చిపోద్దు అనుకుంటా, నేను గుర్తు చేసుకుంటున్నావు, ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నావు. మరి ఎలా? దానికోసం ఒక ఫోర్ స్టెప్స్ చెప్తా. మెమరీస్ని ఎరాజ్, ఇంటెన్సిటీని తగ్గించడం, ఎరాజ్ చేయలేము మనం. ఇంటెన్సిటీని తగ్గించడానికి ఫోర్ స్టెప్స్. స్టెప్ నెంబర్ వన్, యాక్సెప్ట్. యూ షుడ్ యాక్సెప్ట్. ఎందుకంటే చాలామందికి అసలు లవ్ ఫెయిల్ అయిన తర్వాత ఒక నెల, రెండు మూడు రోజులు, కొంత సంవత్సరం కూడా ఉంటుంది అనుకోండి, అలా నుంచి బయటకే రారు వాళ్ళే కావాలని. ఎందుకు తెలుసా? నాతోనే ఎందుకు లేదు, నన్ను ఎందుకు మోసం చేసింది, నేను చాలా రీఛార్జ్ చేయించిన, గిఫ్ట్ ఇప్పించిన, డ్రెస్ ఇప్పించిన, పార్క్కి తీసుకుపోయినా, అక్కడ చేసిన, ఇది చేసిన, అయినా కూడా మంచి చూసుకున్న, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ కూడా పెట్టిన, తిన్నావా అని అడిగిన, వాళ్ళ మమ్మీ కూడా అడిగిన, నేను అడిగిన, అయినా కూడా నన్ను ఎందుకు మోసం చేసి చేస్తుంది? ఆ అమ్మాయి చేస్తుంది, లేదంటే అబ్బాయి చేస్తాడు. యాక్సెప్ట్ చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్. మోసపోయినావు, యాక్సెప్ట్ దట్. ఎందుకంటే జనాలు యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ యూ షుడ్ యాక్సెప్ట్, ఎస్ ఐ హావ్ ఫెయిల్డ్, నా నమ్మకం బ్రేక్ అయిపోయింది, ఓకే రైట్, యాక్సెప్ట్ దట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఇంకెవరైనా చెప్తారు అయిపోయింది కదరా, అమ్మాయి వదిలేసింది కదా, ఇంకెందుకు, లేదురా అమ్మాయి అలాంటిది కాదు, ఎక్కడో నాకు తిడగొడుతుంది, అమ్మాయి అలా చేయదు. అరే చేసింది రా బాబు, కళ్ళం కూడా చేసింది, అయిపోయింది, కథం ఫినిష్. ఇంకా పట్టుకొని ఉంటాం ఇంద్ర బాబు, నీకు లెసన్ నేర్పించింది ఆల్రెడీ అమ్మాయి, ఆ అబ్బాయి లెసన్ నేర్పించింది అమ్మా, వద్దు ఇంకెందుకు, యాక్సెప్ట్ దట్. యాక్సెప్ట్ ద ట్రూత్. ఐ కాంట్ బిలీవ్ దిస్ అని అంటే వర్కౌట్ కాదు, యూ షుడ్ యాక్సెప్ట్ ద ట్రూత్.
ఇంకా వీలైతే ఎక్కువ మాట్లాడితే ఒక రూమ్లో కూండి ఇంట్లోకి, డోర్ వేసుకొని గట్టిగా ఏడ్చేసేయండి. ఇప్పుడు అబ్బాయిలు అంటాడు, నేను అమ్మాయినా ఏడవనికి ఎందుకు, ఏడవాలి. ఏడ్చినప్పుడు ఆ ఎమోషన్, ఆ మెమరీస్ అన్నీ వెళ్ళిపోతాయి బయటికి. గట్టిగా ఏడ్చేసేయండి, మళ్ళీ బయటకు వచ్చి న్యూ లైఫ్ని స్టార్ట్ చేయండి. అంతే, ఇంకేం లేదు. చేసినప్పుడు లేదు కదా, మళ్ళీ ఏడవడప్పుడు ఏమైతే ఏడ్చి తీసేసి పాడేసేయండి, అంతే. రెండోది, ఇంకా దాంట్లోనే ఏం చేయాలంటే, ఆ పర్టికులర్ సంబంధించిన పర్సన్కి గిఫ్ట్లు ఏవైతే ఉంటాయో కదా, ఆ గిఫ్ట్లన్నీ తీసుకొచ్చి కాలబెట్టండి. లేదంటే ఎవరికైనా పేద పిల్లలకి అనాథాశ్రమంలోకి పోయి గిఫ్ట్లు దానం చేసేసేయండి. అక్కడైనా కనీసం పుణ్యం తగ్గుతుంది మీకు. ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్, ఆ పర్టికులర్ పర్సన్ వెంబడి ఏవైతే మెమరీస్ ఉన్నాయో, పర్టికులర్ ప్లేస్ కావచ్చు, పర్టికులర్ రెస్టారెంట్ కావచ్చు, అక్కడికి వెళ్ళొద్దు. అక్కడ కావాలని పోతారు, కూర్చొని ఏడుస్తారు, మళ్ళీ ఇక్కడనే కూర్చున్నా ఈ బెంచ్ పైన కూర్చో. నీకు ఎందుకు ఏ బెంచ్ పైన కూర్చో, ఇక్కడ పోతే నీకెందుకు, ఎవరు మమ్మల్ని నీకు, మళ్ళీ పోయినావు పోయినావు, ఎవరు తలుచుకోమన్నారు నీకు. ఎస్ అను, ఆ పర్టికులర్ ప్లేస్కి, ఆ పర్టికులర్ రెస్టారెంట్కి అస్సలు వెళ్ళొద్దు. అండ్ మళ్ళీ వెళ్ళి గుర్తు చేసుకొని ఏడవద్దు. ఒకవేళ మీరు ఆ మెమరీస్ అన్నీ మీ ముందల గుర్తొచ్చాయనుకోండి, మీ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది, మళ్ళీ ఇక ఎప్పుడు మర్చిపోలేరు మీరు వాళ్ళని. అందుకోసం ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళకి సంబంధించిన అన్ని మెమరీస్ని, ఇది కొంచెం కష్టం బట్ చేయండి, హ్యాపీగా ఉండాలంటే చేయండి, తప్పదు. థర్డ్ స్టెప్ వచ్చేసి గెట్ బిజీ. గెట్ బిజీ అంటే మిమ్మల్ని మీరంతా బిజీ చేసుకోండి. అమ్మాయి కాదు, అమ్మాయికి సంబంధించిన ఏ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే అందరూ మర్చిపోవాలంత బిజీ చేసుకోండి. మిమ్మల్ని మీరంత బిజీ చేసుకోండి. అబ్బాయి కాదు, అబ్బాయికి సంబంధించిన ఏ మెమరీస్ ఉన్నా కూడా అవన్నీ కూడా మర్చిపోవాలంత బిజీ చేసుకోండి. మన మైండ్ ఎట్ ఏ టైం ఒకటే దానిపైన ఫోకస్ చేస్తుంది, రెండో దానిపైన ఫోకస్ చేయదు. మీరు ఫుట్బాల్ గురించి, ఫుట్బాల్ గేమ్ గురించి ఆలోచిస్తుంటే క్రికెట్ గేమ్ గుర్తురాదు అక్కడ. క్రికెట్ గేమ్ గురించి ఆలోచిస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఫుట్బాల్ గుర్తురాదు అక్కడ. అదే మీరు గోల్ గురించి ఆలోచిస్తుంటే అబ్బాయి అమ్మాయి గుర్తురాదు అక్కడ. గోల్ గురించి ఆలోచించకపోతే 24 గంటలు అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి, నాతోనే ఎందుకు, నాతోనే ఎందుకు, నాతోనే ఎందుకు, తలుచుకొని తలుచుకొని ఏడు, ఎల్లి పోరాకే అని పాట పాడుకుని ఏడు. ఎందుకు చెప్పావు అన్నీ తలుచుకొని తలుచుకొని? అంత టైం ఉందా నీ దగ్గర చెప్పు, అంత టైం ఉందా? లేదు కదా, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా పేరెంట్స్కి మంచి లగ్జరీ లైఫ్ ఉండాలి, వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇవ్వాలి, వాళ్ళకు ఉన్నత స్థానంలో ఉంచాలి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి మీరు, ఓకేనా? సో మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ ఇంట్రెస్టింగ్కి సంబంధించినవి కూడా అవన్నీ పనులు చేయడం స్టార్ట్ చేయండి. కుకింగ్ అయితే కుకింగ్ నేర్చుకోండి, లేదంటే కుకింగ్లో ఫుల్ ఇన్వాల్వ్ కాండి. డ్యాన్సింగ్ అయితే డ్యాన్సింగ్లో ఇన్వాల్వ్ కాండి, పెయింటింగ్ అయితే పెయింటింగ్లో ఇన్వాల్వ్ కాండి, రీడింగ్ అయితే రీడింగ్లో ఇన్వాల్వ్ కాండి. ఇకలా మంచి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలంటే లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోండి. డూ సంథింగ్ లైక్ దట్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. అట్లాంటి పని చేయి నీకు ఏదైతే ఇష్టమో, అండ్ మేక్ యువర్ సెల్ఫ్ బిజీ, అంతే. మూవీస్ ఇష్టం అయితే మూవీస్ వెళ్ళిపో, మంచి మూవీస్ చూడు, ఎక్సెప్ట్ లవ్ స్టోరీస్. మళ్ళా గుర్తుంది, మళ్ళా వస్తావు, మళ్ళను ఎక్సెప్ట్ లవ్ స్టోరీస్, మోటివేషనల్ స్టోరీస్, మోటివేషనల్ మూవీస్, అట్లాంటి సక్సెస్ఫుల్ పీపుల్స్కి సంబంధించిన బయోగ్రఫీ మూవీస్, అట్లాంటి వాటికి పో. ఎందుకంటే వాళ్ళకి అన్నీ కూడా వీటికి టైం ఉండదు. వాళ్ళకి అలా మూవీస్ పోయినావు అనుకో ఇంకా ఇన్స్పైర్ అవుతావు. అదే నువ్వు లవ్ స్టోరీ మూవీ అయినావు అనుకో మళ్ళీ డిమోటివేట్ అవుతావు. ఈ టెక్నిక్లన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఫాలో అవ్వాలి, వద్దు. ఫోర్త్ స్టెప్, గెట్ ఇన్ టు సిమిలర్ ఆర్ బెటర్ రిలేషన్షిప్. చాలామంది ఎలాంటి మైండ్లో ఫోబియా ఉంటుంది అని అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి లేక ఎక్కడైనా ఇట్లా చీట్ చేయగానే మోసపోగానే ఇక డైలాగ్ పట్టుకొని కూర్చుంటారు, ఇలా ఈ అబ్బాయిలంతనే ఇంత, ఈ అమ్మాయిలంతనే ఇంత. నువ్వు ఎంతమంది అమ్మాయిని చూసినావు, ఎంతమంది అబ్బాయిలు చూసారమ్మా? ఏదో ఒక ఇద్దరితో మీకు ఎక్స్పీరియన్స్ అయింది, ఎస్సును? దాన్ని బేస్ చేసుకుని అందరి అమ్మాయిలని మనం అలానే కౌంట్ చేస్తామా, అందరి అబ్బాయిలని అలానే కౌంట్ చేస్తామా? నో. ఇప్పుడు ఒక దేశంలో ఒక పర్సన్ దొంగతనం చేసిండు, ఆ దేశమే ఎంత అని బ్లేమ్ చేస్తామా? నో. సరే, ఆ దేశంలో 80% దొంగలు ఉన్నారు, ఇక దేశమే వేస్ట్ అని గెస్ చేస్తామా? 20% ఏమే అయ్యారు మరి, 20% దిక్కేనే కదా దేశం నడుస్తుంది మంచిగా, ఎస్సునో? సో అట్లా అందరినీ మీరు బేస్ చేసుకొని మాట్లాడద్దు, ఇలాంటి డైలాగులు కొట్టద్దు. ఇక మీరు హూ నోస్, వాళ్ళకన్నా బెటర్ పర్సన్ మీ లైఫ్లో రావచ్చు. గాడ్ ఈస్ ప్లానింగ్ బెటర్ పర్సన్ ఫర్ యూ. బట్ అవన్నీ గ్రహించమే, ఎంతసేపు అదే పట్టుకొని ఇంకా ఎవరినున్నా కూడా జడ్జ్ చేసి కూడా మాట్లాడతాం మనం. వీళ్ళు కూడా అట్లనే ఉండొచ్చు, వీళ్ళు కూడా అదే చేస్తుండొచ్చు, వీళ్ళు కూడా ఇలానే వాడుకుంటుండొచ్చు. అలాంటివి జడ్జ్ చేయకూడదు, అవి థింకింగ్ తీసేయాలి మైండ్లో నుంచి. అర్థమవుతుందా? ఎందుకంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకునే మాట్లాడతారు తప్ప వాళ్ళని వాళ్ళలాగా మీరు యాక్సెప్ట్ చేయరు. అందుకోసం మంచి వాల్యుబుల్ పర్సన్స్ కూడా మీ లైఫ్లో వచ్చినా కూడా మిస్ అయిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా ఎదుటి వాళ్ళు కొత్త వాళ్ళు మీ లైఫ్లో రావడానికి మళ్ళీ ట్రై చేస్తుంటే, ఎవరైనా కొత్త వాళ్ళు మీకు మళ్ళీ కేరింగ్ ఇంకేదైనా చేస్తుంటే దయచేసి యాక్సెప్ట్ చేయండి. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత
మళ్ళీ 10th క్లాస్లో కొత్త వాళ్ళని ఇంటర్మీడియట్లో కొత్త వాళ్ళని బీటెక్లోనే కొత్త డిగ్రీలోనే కొత్త వాళ్ళని సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత కొన్ని పాయింట్స్ అర్థం చేసుకోవాలి మీరు. సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు బ్రేకప్ అయినా కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే యాక్సెప్ట్ దెమ్. హూ నోస్, వాళ్ళు మీ జీవితంలో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా ఉండొచ్చు, మంచి సపోర్ట్గా ఉండొచ్చు, గైడ్గా ఉండొచ్చు, చాలా విధాలుగా ఉండొచ్చు. యాక్సెప్ట్ దెమ్. మళ్ళీ వాళ్ళు చీట్ చేస్తే నో ప్రాబ్లం, ఇంకో కొత్త వాళ్ళు వస్తారు, యాక్సెప్ట్ దెమ్. నీకు తెలుసా, వాళ్ళు చీట్ చేసినప్పుడల్లా మీకు జనాల మెంటాలిటీ అండ్ మీరు ఏ సైకాలజీ సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా, చీట్ చేసినప్పుడల్లా మైండ్ రీడింగ్ గేమ్ తెలిసిపోతుంది ఇక మీకు. చేస్తాను దాని తర్వాత చాలామంది ఎవరినున్నా కూడా ఈజీగా గెస్ చేయగలుగుతారు. ఎవరితో నన్ను మాట్లాడుతున్నా నువ్వు ఏ టైప్ నాకు అర్థమైపోయింది, ఎందుకు మోసపోయి అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. చేస్తాను, సో అట్లా ఫేస్ చేయండి, అంతేగాని జీవితంలో ఎన్కాడికి వేయకండి. ఓకే, డోంట్ బి ఏ ఫులిష్. ఎందుకంటున్నానంటే కొంతమంది అంటారు ఆల్ ఆర్ ఫేక్, ఎవ్రీవన్ ఫేక్. ఐఎమ్ ఓన్లీ కరెక్ట్, యూఆర్ రాంగ్, నో బడీస్ ఫేక్. సిచ్యువేషన్ డిమాండ్స్ లైక్ దట్, సిచ్యువేషన్స్ డిమాండ్ లైక్ దట్. అన్లెస్ ఇట్ మే బ్యాక్ ఫైర్, జడ్జ్ బై యూజింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ సిమిలర్ ఆర్ బెటర్. అంటే మీకు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఆ పర్సన్ దగ్గర గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ ఏమున్నాయో జడ్జ్ చేసుకొని ఒక డిసిషన్ అనేది తీసుకోండి. అంతేగాని అక్కడనే పట్టుకొని ఏడ్చుకుంటే మాత్రం కూర్చోకండి. అండ్ స్మార్ట్ ఐడియా నెంబర్ 3, వేర్ దేర్ ఇస్ ఎ లవ్ దెర్ ఇస్ ఎ నో అటాచ్మెంట్. నవడేస్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యంగ్స్టర్స్ వాళ్ళు లవ్ 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 అనుకొని లవ్ లోకంలో ఉంటున్నారు. అది లవ్ కాదు, అది అటాచ్మెంట్, అది అట్రాక్షన్. దట్ ఈస్ నాట్ ఎ లవ్, దట్ ఈస్ ఎ అట్రాక్షన్ అండ్ అటాచ్మెంట్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ అటాచ్మెంట్. ఎగ్జాంపుల్ కూడా చెప్తా, ఎందుకంటే కొంతమంది అంటే ఐ రియల్లీ లవ్ హర్ సార్, నో న్యూ రిలేషన్షిప్, నేను తనని బాబా ప్రేమిస్తున్నా. అవునా? ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక 10,000 రూపీస్ మొబైల్ ఫోన్ కొన్నారు మీరు. కొన్న వారం రోజులు రోజుకి 10 సార్లు దూడుస్తారు దాన్ని. వారం రోజుల తర్వాత ఆడిగా పడేస్తుంటారు, స్క్రాచెస్ కూడా పడుతుంటాయి, పట్టించుకోరు. మళ్ళీ ఏం చేస్తారు తెలుసా, 50,000 మొబైల్ ఫోన్ కొంటారు, 50,000 మొబైల్ ఫోన్ కొంటారు. అప్పుడు 10,000 ఫోన్ ఏడుంటుంది తెలుసా, ఏడునో కింద పడి ఏదో మూల పడి ఉంటుంది. అది 50,000 మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు కూడా ఒక డైలాగ్ పడతారు, ఐ లవ్ దిస్ మొబైల్ ఫోన్, దట్ ఈస్ నాట్ లవ్, దట్ ఈస్ అటాచ్మెంట్. మళ్ళీ 70,000 రాగానే మళ్ళీ 50,000 పోతుంది. ఎస్సాను, అంటే ఇవి అటాచ్మెంట్లు, ఇవి అటాచ్మెంట్లతో కూడుకున్న ఆనందం, ఇది ప్రేమతో కూడుకున్న ఆనందం కాదు. దెర్ ఈస్ అ డిఫరెన్స్. వేర్ దెర్ ఈస్ ఎ లవ్ దెర్ ఈస్ ఎ నో అటాచ్మెంట్. లవ్ అనేది ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాం మనం. మొబైల్ బ్రేక్ అయినా, మొబైల్ అక్కడ పడున్నా, మొబైల్ ఎక్కడున్నా, మొబైల్ పని చేయకున్నా ప్రేమిస్తారు. ఎస్ ఆర్ నో, దట్ ఈస్ లవ్. ఒక పర్సన్ని మనం లవ్ చేస్తున్నామంటే ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, స్పెషల్లీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. మీరు ఒక పర్సన్ని లవ్ చేస్తున్నారంటే వాళ్ళ లోపల ఉన్న పాజిటివ్స్ ఏదైతే మీరు ఇష్టపడ్డారో, వాళ్ళ గుడ్ హ్యాబిట్స్ని ఎంతైతే ఇష్టపడ్డారో, రెండోది దానికన్నా మించి వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా ఇష్టపడాలి, వాళ్ళ నెగిటివ్స్ కూడా ఇష్టపడాలి. దెన్ ఓన్లీ ఆ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ ఉంటుంది, అదర్వైజ్ యువర్ గాన్. ఇది మ్యాండేట్గా గుర్తుపెట్టుకోవాలి. అటాచ్మెంట్లో ఎప్పుడే కానీ సెల్ఫిష్నెస్ ఉంటుంది, డిమాండ్స్ ఉంటాయి, కానీ లవ్లో ఎప్పుడు కూడా సెల్ఫిష్నెస్ అనేది ఉండదు, డిమాండ్స్ అనేది ఉండదు, పెయిన్ అనేది ఉండదు. కానీ ఈరోజు పథకాలలో ఎట్లుంటుంది, గుడ్ మార్నింగ్ చెప్పలే, గుడ్ నైట్ చెప్పలే, బ్రేకప్, ఆన్లైన్లో ఉంటావు రిప్లై అయ్యలే, బ్రేకప్, ఇంకో అమ్మాయితో మాట్లాడు, బ్రేకప్, నాకు బర్త్డే విష్ చేయాలి, బ్రేకప్, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలి, బ్రేకప్, ఇంకో అమ్మాయి గిఫ్ట్ ఇచ్చినావు, డబల్ బ్రేకప్. ఇవి బ్రేకప్కి రీజన్స్. టైంకి రాలే బ్రేకప్, ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా, ఎవరు బాధలాలు చెప్తారు. ఓకే, టైంకి రాలే బ్రేకప్, వెయిట్ చేయించిన బ్రేకప్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో బాబు. ఉంటారండి, ఉంటారు, మీకు తెలియదు, ఉన్నారు ఇట్లా కూడా, చాలా ఘోరంగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే సడన్గా చెప్పారు ఈ బ్రేకప్ అని, ఈ లిస్ట్ రాసుకుంటారు అనమాట. టైంకి రాలే బ్రాకెట్లో బ్రేకప్, ఫోన్ చేయలే బ్రేకప్, ఫోన్ చేస్తున్నా కాల్ వెయిటింగ్ వచ్చింది బ్రేకప్. ఈ లిస్ట్ మొత్తం రాసుకొని ఒకరోజు చెప్పేస్తారు లిస్ట్, అది ఇగో ఇది 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 చేసినాం, ఈ డేట్కి చేసినాం, ఈ టైంకి చేసినాం, ఈ సెకండ్కి చేసినాం, బ్రేకప్. అర్థమవుతుందా? దాని తర్వాత ఇంకో అబ్బాయి వచ్చి ప్రామిస్ చేస్తాడు, నేను ఇవన్నీ చేయ, లిస్ట్ ఉంటుంది ఆయన దగ్గర కూడా, ఈమె దగ్గరికి. ఇప్పుడు ఈమె గుడ్డి ప్రేమ అనమాట, ఓ రియల్లీ, ఓకే థ్యాంక్ యూ, రైట్. మళ్ళీ ఒక 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఈమె దగ్గర లిస్ట్ వస్తుంది, కొత్త లిస్ట్, మళ్ళీ బ్రేకప్.
బ్రేకప్ ప్యాచప్ బ్రేకప్ ప్యాచప్ బ్రేకప్ ప్యాచప్ జీవితం పోతుంది ఈ బ్రేకప్ ప్యాచప్లో అయితే. ఇది కూడా ఒక బతికేనా చెప్పండి. సద్గురు గారు చెప్తున్నారన్నమాట, ఒక యంగ్స్టర్ ఎలా అడిగారు ఈ లవ్ సంగతి ఏంటి సార్, ట్రూ లవ్ అండ్ సెన్స్ సంగతి ఏంటి సార్, ఇవన్నీ ఏంటి సార్ అంటే, అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఏ ఏజ్లో చేయాల్సిందో ఆ ఏజ్లో చేయట్లేదు, దట్స్ వై యు ఆర్ గెట్టింగ్ ఆల్ దిస్ డిప్రెషన్ ఆల్ దిస్ ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్. మీరు ఏ ఏజ్లో చేయాల్సిన ఆ ఏజ్లో సటన్ ఏజ్ తగ్గట్టు మీరు చేసుకుంటూ వచ్చారనుకోండి, అప్పుడు వాటి మజా వాటి ఆనందమే వేరు. మీరు ముందే ఆనందాన్ని పొందడానికి ట్రై చేస్తున్నారు, అందుకోసం మీ జీవితం గంగలా కలిసిపోతుంది. ఆనందాన్ని ఎప్పుడే కానీ సటన్ ఏజ్ సటన్ టైంకి తీసుకోవాలి, ముందే ఓవర్గా తీసుకుంటే కూడా ప్రాబ్లమే. మీరు ముందే ఎక్స్పీరియన్స్ ఇస్తారు, అరే మీరు ముందే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే సటన్ టైం వచ్చిన తర్వాత ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు? ముందే ప్రపంచాన్ని చూసేస్తే ఎస్సాను, ప్రపంచాన్ని దాని తగ్గట్టు సమయం ప్రకారం చేసుకుంటూ వెళ్తుండాలి. ముందే ఇవన్నీ దుబ్బమానం ముందమానం ఇంకా అన్నీ అనుకుంటాను అనుకో, కదా పోయినావు ఇక. ఈయన అందగల యంగ్స్టర్స్ అర్థం చేసుకోండి. ఓకే, సో అటాచ్మెంట్లో ఎప్పుడే కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, డిమాండ్స్ ఉంటాయి, సెల్ఫిష్నెస్ ఉంటుంది. కానీ లవ్లో సెల్ఫిష్నెస్ అనేది ఉండదు, డిమాండ్స్ అనేది ఉండదు, పెయిన్ అనేది ఉండదు. ఏ రోజైతే ఇలా క్వశ్చన్ చేస్తున్నారా, ఏ రోజైతే ఇలా క్వశ్చన్ అని అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాకు కాల్ చేయలే, నాకు అది చేయలే, నాకు గిఫ్ట్ చేయలే, నాకు అట్లా రాలే, నాకు ఎందుకు విష్ చేయలే, నేను వెయిట్ చేస్తున్నాను కూడా నీకు అనిపించదు, అలాంటి ఇలాంటి 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 అని అంటున్నారు, దట్ ఈస్ నాట్ లవ్, దట్ ఈస్ అటాచ్మెంట్. వాళ్ళు మీకోసం ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, బట్ ఇస్ దట్ ఈస్ నాట్ ఏ ట్రూ లవ్. వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం మిమ్మల్ని ప్రేమిస్తే దట్ ఈస్ నాట్ ఏ ట్రూ లవ్. ఆ సెల్ఫిష్నెస్ అంటే మిమ్మల్ని రేపటి రోజున పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని నువ్వు చూసుకోవచ్చు, వాళ్ళ పిల్లలను చూసుకోవచ్చు, దాన్ని బేస్ చేసుకొని కొంతమంది అబ్బాయిలు ప్రేమిస్తుంటారు. అమ్మాయిలు కూడా అంతే, ఇతనికి మంచి జాబ్ ఉంది, రేపటి రోజున నాకు శారీ ఇప్పిస్తాడు, మంచి అక్కడిక్కడ తీసుకెళ్తాడు, కొంచెం ఏదైనా టూర్ తీసుకుంటాడు, అట్లనే ప్రేమిస్తుంటారు. బట్ దేర్ ఇస్ ఎ నో సిన్సియర్ లవ్ ఎట్ ఆల్. సిన్సియర్ లవ్లో ఇలాంటి కండిషన్స్ ఉండవు, దెర్ ఇస్ నో కండిషన్స్. ఎగ్జాంపుల్ పేరెంట్స్ లవ్, దెర్ ఇస్ ఎ కండిషన్స్? ఎప్పుడైనా ఉన్నాయా కండిషన్స్? లేవు. బట్ నౌ డేస్ ఆల్ ద కండిషన్స్ ఇస్ నథింగ్ బట్ అటాచ్మెంట్, దట్ ఈస్ నాట్ ఏ ట్రూ లవ్. ఇంత చెప్పినాక కూడా సార్ నన్ను నిజంగా నేను లవ్ సార్, నిజంగా చెప్తున్నాను లవ్ సార్ అని అంటే, మరి లవ్ అన్నప్పుడు బ్రేకప్ అయినప్పుడు ఎందుకు ఇస్తున్నావు? బ్రేకప్ అయినప్పుడు కూడా నువ్వు ఏడుస్తున్నావు అంటే దట్ ఈస్ నాట్ ఏ లవ్, దట్ ఈస్ ఎ అటాచ్మెంట్. మొబైల్ వలిగినప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అంటే దట్ ఈస్ అటాచ్మెంట్, ఎందుకంటే అటాచ్మెంట్తో నువ్వు అని ఉన్నావు. ఆ మొబైల్ వలిపోయింది ఏం కాదు, ముద్దు మొబైల్ నాకు ఇంత ఇన్ని రోజులు సపోర్ట్ చేసి నో ప్రాబ్లం, దీన్ని మళ్ళీ నేను రిపేర్ చేసుకుంటా, అట్లాంటివి ఉంటాయా థాట్స్? కొత్త మొబైల్ కొంటా, అదే ఇంకో గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, ఎందుకంటే అటాచ్మెంట్. అది ఒక్కసారి ప్రేమిస్తున్న ఒక్కసారి ఐ లవ్ యూ అంటే సచ్చేదాకా వాళ్ళతో కమిట్మెంట్ ఇచ్చి అలా ప్రాణాలు పోయినా సరే వాళ్ళతోనే పట్టుకొని ఉండాలి, దట్ ఈస్ లవ్, దిస్ ఇస్ నాట్ లవ్. ఓకే, సో అందుకోసం ఆల్వేస్ నేను చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, డోంట్ క్రై బికాస్ ఇట్స్ ఓవర్, స్మైల్ బికాస్ ఇట్ హ్యాపెండ్. ఎంత బ్యూటిఫుల్, డోంట్ క్రై బికాస్ ఇట్స్ ఓవర్, అంత అయిపోయిందని చెప్పేసి ఏడవకు, మంచిగా నవ్వు, ఎందుకంటే ఇది అయిపోయింది కాబట్టి. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రతి డే న్యూ ఆపర్చునిటీయే మన లైఫ్లో, దాన్నే మన భాషలో అంటున్నాం టుమారో. ఎవ్రీ డే ఇస్ న్యూ ఆపర్చునిటీ, బట్ వీఆర్ యూజింగ్ వర్డ్ టుమారో. డోంట్ యూస్ టుమారో, క్రియేట్ దట్ ఆపర్చునిటీ అండ్ మేక్ ద హిస్టరీ. సో ఈ రోజు నుంచి అలాంటి పని చేయండి, అలాంటి పని చేయండి, అలాంటి పని చేయండి. జనాలు అందరు అనుకోవాలి చేస్తే వీళ్ళలాగా అలాంటి పని చేయాలి అని. ఈ రోజు నుంచి అలాంటి లైఫ్ని బతకండి, అలాంటి లైఫ్ని బతకండి, అలాంటి లైఫ్ని బతకండి. జనాలు అందరూ కూడా అనుకోవాలి, బతికితే వీళ్ళలాగా బతకాలి, చస్తే అలాంటి చావుని కోరుకోండి. జనాలందరూ కూడా అనుకోవాలి చస్తే ఇలాంటి చావుని చావాలి, ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా మన చావుకి ఒక 10 మంది 20 మంది 30 మంది 40 మంది కాకుండా కొన్ని వందల మంది వాళ్ళు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటారు చూడండి, అప్పుడు చూడండి వాళ్ళ జీవితంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఏడుస్తారు. అట్లాంటి చావు ఉండాలి మనకి. ఎసోను ఇది మోసాలు చేసుడు, వాళ్ళని ఏడిపించుడు, వీళ్ళని ఏడిపించుడు, వీళ్ళ దగ్గర నుంచి ప్రేమించి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ప్రేమించి తెలిసి తెలియక వాళ్ళని ప్రేమించి వీళ్ళకి తెలియకుండా వీళ్ళకి ప్రేమించి వీళ్ళకి తెలియకుండా వీళ్ళకి ప్రేమించి ఎంతమందినే మోసం చేసుకుని పోతాం. చనిపోయిన తర్వాత కూడా నలుగురు మోసుకొని పోతుంటారు చూడండి, వాళ్ళు కూడా తిట్టుకుని పోవచ్చు. ఇది కూడా ఒక బతక, ఒక సావని తిట్టుకుని పోతారు, అది కూడా ఒక సావేనా, అది కూడా ఒక బతికేనా చెప్పండి? ఆస్క్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఉంటారు వాళ్ళు ఏదో ఏదో టైం పాస్ ఏదో మత్తులో ఉంది, హలో బంగారం చెప్పు నువ్వు లవ్ యూ అంటుంటారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకరికి అరే డాడీ కాల్ చేస్తున్నా అని చెప్పేసి ఇంకొద్దు మాట్లాడుతుంటారు. మళ్ళీ
మళ్ళీ వాన్ చెప్తాడు అన్న కాల్ చేస్తుండగానే మళ్ళీ ఇంకొంతో మాట్లాడుతుంటారు. సరే అది టైంపాస్, ఒక మత్తు, అదొక డిఫరెంట్ లోకం, కరెక్టే. కానీ ఏదో ఒక రోజు ఒక గిల్టీ ఫీలింగ్, ఏ రోజు ఇక్కడ గుచ్చుకోవాలి కదా, గుచ్చుకోవాలి కదా, చీ బతుకు ఇది అనుకోవాలి కదా. ఒక్కరోజు అని క్వశ్చన్, మిర్రర్లో పోయితే బతుకు అనుకోవాలి కదా. అది అనుకున్న రోజు అప్పుడు నీ పైన నువ్వు గెలుపు సాధించడం స్టార్ట్ చేస్తుంది. దట్ ఈస్ యాక్చువల్ యువర్ లైఫ్ విచ్ యూ వాంట్ టు లివ్. ఏ రోజు వరకు అయితే సెల్ఫ్ రియలైజేషన్ గారో ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా కూడా వీళ్ళు మారారు, ఇలా లైఫ్ జీవితం ఇలానే పోతుంటుంది. సో అట్లా ఉండొద్దు, కొంచెం లైఫ్ టర్నింగ్ పాయింట్ కావాలి మనకి. ఎస్సాను, మన టర్నింగ్ పాయింట్ కావాలి, మన ప్రేమించిన వాళ్ళది కూడా టర్నింగ్ పాయింట్ కావాలి. ప్రేమించిన వాళ్ళు ఎప్పుడే కానీ ఎలా ఉండాలి తెలుసా అండి, ఒకవేళ బ్రేకప్ అయిపోయినా ఇంకేమైనా కూడా వాళ్ళు ఆల్వేస్ మీ గురించి ఒక 4 మాటలు మంచిగా మాట్లాడుకోవాలి. ఎస్, అలాంటి పర్సన్ని నేను మిస్ అయినా, ఎస్ నేను బ్రేకప్ చేసుకుని చాలా తప్పు చేసినాను, ఏదో ఒక రోజు ఇలా గిల్టీ ఫీలింగ్ రావాలి అలా లోపల. బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని మంది ఉంటారు, కొన్ని రోజుల తర్వాత విడవైంది శనివైంది నాకైతే, ఇంత పెద్ద టార్చర్ ఉండేది రోజు. ఇట్లా అనుకోవద్దు. అట్లా అనుకున్నారనుకోండి, దట్ ఈస్ ద వేస్ట్ లైఫ్. ఆల్వేస్ మీరు లేకున్నా కూడా ఖాళీ మీ పేరు తలుచుకుంటేనే వాళ్ళ ఫేస్ లోపల ఒక చిరునవ్వు రావాలి. దట్ ఈస్ అ రిలేషన్షిప్ విచ్ యూ హ్యావ్ మెయింటైన్ విత్ దెమ్, ట్రూ రిలేషన్షిప్. ఒక ఫేస్ చిరునవ్వు రావాలి మీ పేరు తలుచుకుంటే. అదే మీ పేరు వాడా ఆమెనా, ఇట్లా అనొద్దు. ఇట్లా అన్నారా పోయినట్టే మీరు. దట్ ఈస్ నాట్ ట్రూ రిలేషన్షిప్. యు ఆర్ నాట్ ఎ యాక్చువల్ హ్యూమన్ బీయింగ్. ఫేక్ మాస్క్ లైఫ్, చీటింగ్ మాస్క్ లైఫ్. ఈ చీటింగ్ మాస్క్ లైఫ్ ఎన్ని రోజులు ఇంకా? దిస్ ఇస్ యువర్ టైమ్, యూ నీడ్ టు రిమూవ్ దిస్ మాస్క్ అండ్ స్టార్ట్ యువర్ న్యూ లైఫ్ విత్ గోల్స్, విత్ టార్గెట్స్. చూడండి, ఎవరికైతే గోల్స్ ఉంటాయో, ఈ ఫోన్స్, ఈ మొబైల్ ఫోన్స్, ఇవన్నిట్లో కూడా టైం వేస్ట్ చేయరు. ఎవరికైతే గోల్స్ ఇవన్నీ లేవో వాళ్ళే మీతో మాట్లాడుతుంటారు. అండ్ గర్ల్స్ రియలైజ్ కండి, ఎవరికైతే గోల్స్ లేవో ఇవన్నీ లేవో వాళ్ళే మీతో గంటమ గంటలు మాట్లాడుతున్నారు అనుకోండి, దానికి కామన్ సెన్స్ ఒకటే, వాళ్ళ గోల్ లేదు అందుకోసం మీతో మాట్లాడుతున్నారు. గోల్ ఉన్నవాడు ఎప్పుడే కానీ నీ పైన ఫోకస్ చేయడు, గోల్ ఉన్నవాడు ఎప్పుడే కానీ యాక్చువల్ గోల్ పైన ఫోకస్ చేస్తుంటాడు. అండ్ మీకు చెప్తుంటారు ఇవన్నీ కూడా వద్దు, నేను ఒకసారి గోల్స్ పైన అచీవ్ చేస్తున్నాను, నాకు టైం లేదు, అండ్ మన ఫ్యూచర్ బ్రైట్గా ఉన్నాను అనుకోండి, హీఈస్ ద బెస్ట్ బాయ్ ఫ్రెండ్ అనుకోండి, ఒక మంచి ఫ్యూచర్లో హస్బెండ్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. ఎవరైతే గంటలు గంటలు ఇంకేం మాట్లాడితే కొంచెం సేపు ఇంకా కొంచెం మాట్లాడానుకో, వీళ్ళంతా ఫేక్ పర్సన్ లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితం నాశనం, నీకు జీవితం కూడా నాశనం చేసిపోతారు వీళ్ళు. అండ్ నీ డబ్బుల పైన డిపెండ్ అయి ఉంటున్నారు అట్లాంటి బాయ్స్ వీళ్ళు. అర్థమవుతుందా? గర్ల్స్ రియలైజ్ సేమ్ గోస్ టు బాయ్స్ ఆల్సో. ఆ అమ్మాయి ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటే ఆ అమ్మాయికి అసలు పనే లేదు. బుద్ధ నుంచి నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పని నేనకనే పడుతుంది. దాని తర్వాత ఇంకేం లేదు నువ్వు అన్న అనుకో, ఇంకొన్ని ఫోన్ చేసి నువ్వు చెప్పు అంటుంది, ఎందుకంటే వేరే పని లేదు కాబట్టి. కానీ ఎవరికైతే పని ఉంటుందో, ఎవరికైతే గోల్ ఉంటుందో ఇంకా చెప్పన్నారు, ఎవరికైనా నాకు కాల్ చేశారనుకోండి ఇంకా అన్నారు అనుకోండి, ఇంకేం లేదు పెట్టే, ఇంకా నాకు పని ఉంది నువ్వు పని చేసుకోని నేను చెప్పేస్తాను. దట్ ఈస్ ద యాటిట్యూడ్. అట్లాంటిది రావాలి. ఇంకా ఇంకా ఇలా జీవితాలు పోదు. సో వేకప్ అండ్ స్టార్ట్ యువర్ న్యూ లైఫ్ అన్నమాట.